బ్యాక్ టు మార్నింగ్ డిబేట్ మనం చూస్తున్నాం. ఏదైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో, ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటి నుంచి కూడా స్టాక్ మార్కెట్లు కలకలాడుతున్నాయి. నిన్న పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయంటూ ప్రతి పేపర్లో కూడా అదే విషయాన్ని ఈరోజు ప్రస్తావించడం జరిగింది. అన్ని ప్రధాన పత్రికల్లో కూడా అదే విషయానికి సంబంధించి ప్రచురించారు. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కేంద్రానికి సంబంధించి ఇప్పటికే ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఎన్డీఏకి సంబంధించి క్లియర్ మెజార్టీ వస్తుందంటూ జాతీయ సర్వే సంస్థలు కావచ్చు, జాతీయ మీడియా సంస్థలు ఇవన్నీ కూడా ఎన్డీఏకు పూర్తి మెజార్టీ ఇస్తూ ఇప్పటికే ప్రకటించాయి. కానీ తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేటప్పటికి కొంత కన్ఫ్యూజ్ చేస్తాం. అందులో కూడా ఏపీ విషయానికి వచ్చేసరికి కొన్ని సర్వే సంస్థలు ఇటు వైసీపీకి అనుకూలంగా చెప్పడం, మరికొన్ని సర్వే సంస్థలు ఇటు టీడీపీకి అనుకూలంగా చెప్పడం, ఇక తెలంగాణ విషయానికి వస్తే టీఆర్ఎస్కు సంబంధించి పూర్తి స్థాయిలోనే 14 నుంచి 16 సీట్లు వస్తాయంటూ కొన్ని సర్వే సంస్థలు చెప్పడం, ఇవన్నీ కూడా అందరూ కూడా చెప్తూ వచ్చారు. సో ఇదే విషయం మీద ఈరోజు మన డిబేట్లో పాల్గొంటున్నారు, డిబేట్లో చర్చిద్దాం. టీఆర్ఎస్ నేత శుభప్రత్ పటేల్ గారు మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు. మరోవైపు టీడీపీ నేత వేల్పూరి శ్రీనివాస్ గారు ఉన్నారు డిబేట్లో. మరోవైపు వైసీపీ నేత కొండ రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. ఇక అనలిస్టు ఉక్కలం శ్రీధర్ గారు కూడా డిబేట్లో పాల్గొంటున్నారు. నమస్కారం అండి అందరికీ. సో శ్రీధర్ గారు చెప్పండి, ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ ప్రకటించారో పూర్తి స్థాయిలో ఎన్డీఏకు క్లియర్ మెజార్టీ ఇస్తూ ఇచ్చారు, ఇచ్చినప్పటి నుంచి స్టాక్ మార్కెట్లు దూసుకుపోవడం, ఏంటి డిఫరెన్స్ అంతా, దానికోసం ఇదంతా మేనేజ్ చేశారా? ఏంటంటే ఎప్పుడు స్థిరత్వం ఉంటుంది అని అనిపిస్తే, అంటే ఏ మూల ఎక్కడ ఏది జరిగినా ఒక రాజకీయమైనటువంటి అలజడి జరిగినప్పుడు అది ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ల మీదనే ఫస్ట్ పడుతుంది. సో దీనిలో భాగంగా గత కొంతకాలంగా, అంటే ఎలక్షన్లు మొదలైనప్పటి నుంచి, ఎలక్షన్లు మొదలైన ముందు నుంచి కూడా దేశమంతా అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఒక హంగ్ వస్తుందనో, ఒకవేళ బీజేపీ ఎమర్జ్ అయినా కూడా ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అవుతుంది, వాళ్లకు మిత్రులు, పాత మిత్రులు అంటే ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి మిత్రులు మరియు కొత్త మిత్రులను కూడా ఎత్తుకోవాల్సినటువంటి అవసరం ఉండవచ్చు అని ఎలక్షన్స్ ముందు వరకు భావించినటువంటి సందర్భం అందరినీ ఆశ్చర్యపరుస్తూ, మన ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో డే బిఫోర్ ఎస్టర్డే ఈవినింగ్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో అన్ని టీవీలు, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద టీవీస్, నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా ఎన్డీఏ వాళ్ళ భాగస్వామి బీజేపీ అండ్ భాగస్వామి పక్షాలతో కలిపి ఎన్డీఏ వారికి స్పష్టమైనటువంటి మెజారిటీ 300 పైచిలకు మెజారిటీ రాబోతోంది అన్నటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వటం అనేది, అంటే భారతదేశంలో ఒక స్థిరమైన ప్రభుత్వం, ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన, సుస్థిరమైనటువంటి నాయకత్వం రాబోతుంది అన్నటువంటి ఒక సంకేతం వెళ్ళటం వలన అది స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా పడింది. చాలా కాలంగా మనం చూస్తే ఈ గుజరాత్ ఎన్నికలే, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు కూడా అప్పుడు ఆ క్షణంలో అప్పుడు మనకు స్టాక్ మార్కెట్ మార్చింది. అలాంటిది గుజరాత్లో నడిచేటువంటి ఈ బిజినెస్ కానీ, ముంబైలో నడిచేటువంటి బిజినెస్ కానీ, స్టాక్ మార్కెట్స్ కానీ, దేశంలో ఉన్నటువంటి రాజకీయం అనేది ఎక్కడ ఏ మూల ఏది జరిగినా కూడా దాని మీద దాని ప్రభావం పడుతుంది. ఇప్పుడు స్పష్టంగా రాబోతుందన్నటువంటి సంకేతం అందటం వెంటనే ఇది ఒక సుస్థిరమైన ప్రభుత్వం దిశగా అడుగులు పెడబోతుంది, ఒక స్టేబుల్ గవర్నమెంట్ రాబోతుంది, ఒక బలమైన నాయకుడు దేశానికి దిశ చూపిస్తారన్నటువంటి సంకేతం వెళ్ళడం వల్ల జరిగింది. శ్రీనివాస్ గారు చెప్పండి, ఏంటి వరుస భేటీలు చేస్తున్నారు మీ అధినేత, వరుస భేటీలు చేస్తున్నారు, ఓవైపు మాయావతితో భేటీ, మరోవైపు ఇటు మమతా బెనర్జీ గారిని కలిశారు, ఏం జరగబోతోంది? ఖచ్చితంగా గెలుపు మీద నమ్మకం ఉంటే ఢిల్లీలో ఎందుకు టెస్ట్ వేశారు? అంటే మాయావతి గారితో భేటీ కానీ, మమతా బెనర్జీ గారితో భేటీ కానీ, ఇవన్నీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మహిళను ప్రధానమంత్రిని చేయాలి అనేటువంటి లక్ష్యంతో వాళ్ళ పార్టీలన్నీ కూడా 23 పార్టీలు రావడం జరిగింది. దాంట్లో ప్రధానంగా భారతదేశానికి మహిళ ప్రధానమంత్రిగా ఉంటే ఎట్లాగో గెలుపు మీద నమ్మకం లేకపోవడంతో అక్కడ దాకా వెళ్ళారు, ఇక్కడ ఎట్లాగో గెలుపు మీద నమ్మకం లేదేమో అంటే అనేది మాట్లాడుతున్నాను. అంటే నేషనల్ మీడియాలో కూడా మోడీ గారు, అంటే మొదటి నుంచి మోడీ గారు మీడియాకి వ్యతిరేకంగా ఉన్నాడు, మీడియాను కూడా బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఆయన 5 ఇయర్స్ టర్మ్లో ఏ రోజు కూడా ఒక మీడియా సమావేశం కూడా పెట్టలేదన్నమాట. అంటే మీడియా మీద మొదటి నుంచి కూడా ఉక్కుపాదం అనేది ఉంది. దాంట్లో భాగంగానే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వన్ సైడెడ్గా ఎగ్జిట్ పోల్ రావడం అనేది కూడా చేశారు. దాంట్లో నిన్న అది ఈ స్టాక్ మార్కెట్ ఇష్యూలో కూడా, అంటే పొలిటికల్ డెసిషన్స్ మీద ఆధారపడి ఉంది. అంటే ఒక్క 1 మినిట్లోనే 300,000 కోట్ల రూపాయలు పెరిగిందన్నమాట. అంటే ఇవన్నీ కూడా పొలిటికల్గా రేపు జరిగేటువంటి కౌంటింగ్ మీద ప్రభావం చూపటం కోసమని చెప్పేసి, తర్వాత ఇతర రాజకీయ పార్టీలని కలవకుండా, ఐక్యత కాకుండా వాళ్ళు కొంచెం డిఫర్ అవ్వడం కోసం ఇవన్నీ కూడా మోడీ గారు వేసినటువంటి ఎత్తులో భాగమే అన్నమాట ఇవన్నీ కూడా. పటేల్ గారు
అన్ని ఇప్పటివరకు ఇచ్చినటువంటి అన్ని సర్వే సంస్థలు కూడా 14 నుంచి 16 సీట్లు టీఆర్ఎస్కు రాబోతున్నాయంటూ చెప్పారు. ఏంటి ఈ ఈక్వేషన్? తెలంగాణలో పరిస్థితులు మొత్తం కూడా టీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి గతంలో కూడా మేము చెప్పినాం. అదే రేపు 23 తారీఖు రోజు పునరావృతం కాబోతుంది. 2014లోనే దేశవ్యాప్తంగా మోడీ హవా కొనసాగినప్పటికీ తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ హవానే కొనసాగింది. ఈసారి కూడా అదే డెఫినెట్గా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఏదైతే రిజల్ట్ ఉందో మేము 16 సీట్లు కైవసం చేసుకోబోతున్నాం. అయితే దేశవ్యాప్తంగా చూస్తే 2014లో మోడీ గారు అధికారంలోకి రావడానికి కేవలం 31% ఓట్లతోని బీజేపీ పార్టీకి ఆ రోజు 282 స్థానాలు వచ్చినాయి. ఈరోజు పరిస్థితి చూసుకుంటే ఆ రోజు స్వీప్ చేసినటువంటి రాష్ట్రాల్లో ఈరోజు వాళ్ళు అధికారం కోల్పోయిన మొన్న జరిగినటువంటి స్టేట్ ఎలక్షన్స్లో అధికారం కోల్పోయినటువంటి పరిస్థితి రాజస్థాన్ కావచ్చు, అదేవిధంగా మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇవన్నిటిలో కూడా వాళ్ళు అధికారం కోల్పోయినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే మొత్తం కూడా మళ్ళా బీజేపీకే ఆల్మోస్ట్, గతంలో రాజస్థాన్లో 25కి 25 వస్తే ఈరోజు 20 నుండి 22 23 స్థానాలు వస్తాయని చెప్పేసి ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయి. అంటే ఈరోజు రెండు చూడాలి. ఒకటేమో మోడీ గారు ఆయన ఏదైతే ఆర్మీలో ఏదైతే త్యాగం చేసిరో దేశ రక్షణకు గురి జరిగినటువంటి దాంట్లో దాన్ని సైనికుల దాడులను మొత్తం కూడా చెప్పి దేశ ప్రజల్ని ఒక ఉద్వేగంలోకి తీసుకుపోవడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం సఫలమైందని ఒకటి. ఇంకో విధంగా చూసుకుంటే మనం కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్ చూపించలేకపోయింది అనేది కూడా మనం స్ప్రష్టంగా తెలిసిపోతుంది. ఈరోజు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఈరోజు ఏదైతే మేము గతంలో కూడా మా కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండో ఆ విధంగానే ఈరోజు ప్రాంతీయ పార్టీలు మెజార్టీ స్థానాలు సాధించుకోబోతున్నాయి. కానీ ఉన్నటువంటి దానిలో మా అంచనా ఏముందంటే డెఫినెట్గా బీజేపీ ఏదైతే ఉత్తరప్రదేశ్ ఉందంటే ఉత్తరప్రదేశ్లో గతంలో వాళ్ళ మిత్రపక్షాలతో కలిసి 80 స్థానాల్లో 73 స్థానాలు కైవసం చేసుకుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అక్కడ కాంగ్రెస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ పార్టీ, రెండు పార్టీలు కూడా కలిసిన తర్వాత అక్కడ సగం సీట్లు బీజేపీ కోల్పోతాయని మేము భావించినాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేయడం వల్ల బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లు చీలడం అనేది కూడా ఎగ్జిట్ పోల్లో మనకు తెలుసున్నటువంటిది ఏంటంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లు చీలిపోవడం. అదేవిధంగా మమతా బెనర్జీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదమే అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మమతా బెనర్జీ మీద కూడా అక్కడ పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ విషయానికి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ మీద వ్యతిరేకంగా పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దేశ స్థాయిలో వాళ్ళు ఏం చెప్తారు, మాకు ప్రధాన పీఠ అవసరం లేదు కానీ మేము మోడీని గద్దించాలంటు వాళ్ళు ఇండైరెక్ట్గా ఈరోజు మోడీకి సహకరించినటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంకా 23 తారీఖు రోజు వచ్చినటువంటి రిజల్ట్లో ఇంతకుముందు గతంలో కూడా కానీ టీఆర్ఎస్ ఇండైరెక్ట్గా సహకరిస్తుందని టీడీపీ నేతలు మొదటి నుంచి ఇండైరెక్ట్గా మేము ఎప్పుడు కూడా మేము ఏది ఉన్నా కానీ డైరెక్ట్గానే మా ముఖ్యమంత్రి గారు ఫెడరల్ ఫ్రంట్ అనేది అయితే తీసుకుండో పార్టీలు ఏదైతే ప్రాంతీయ పార్టీలకు కూటమి కట్టాలి. ఎందుకంటే జాతీయ పార్టీలకు ఒక రాష్ట్రాల మీద చిన్న చూపు ఉంది, ఎగ్జిట్ పోల్స్ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల మీద చిన్న చూపు అవకాశం లేదు. ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ చూసాం కదా, ఎన్డీఏకి క్లియర్ మెజార్టీ ఇచ్చారు, ఎక్కడ కూడా ఫెడరల్ ఫ్రంట్ లాంటి వాటికి అవకాశం లేకుండా పోయింది కదా. ఈరోజు ఇచ్చినటువంటిది చాలా సర్వే ఏజెన్సీలు ఇచ్చినాయి. దాంట్లో మీరు నెట్ నీటా న్యూసెక్స్ సర్వే చూసుకుంటే 242 స్థానాలు ఇచ్చింది ఎన్డీఏకి, అదేవిధంగా యూపీఏకి 164 స్థానాలు ఇచ్చింది, అదర్స్కి 136 స్థానాలు ఇచ్చింది. ఇట్లాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా ప్రాంతీయ పార్టీలు కీలకంగా ఇండియా న్యూస్, రిపబ్లిక్ టీవీ, సీ ఓటర్, జన్కీ బాత్ కావచ్చు, నేత న్యూస్, అంటే ఏదైనా జరగవచ్చు మొత్తం కూడా. ఇంతకుముందు గతంలో 2004లో చూసుకుంటే ఆ రోజు ఎన్డీఏ వస్తాయని క్లియర్గా అన్ని సర్వేలు చెప్పినాయి కానీ రాలేకపోయింది. మొన్న బీహార్ ఎలక్షన్లో కూడా 2015లో బీహార్ ఎలక్షన్లో ఎన్డీఏ వస్తుందని చెప్పేసి స్పష్టంగా సర్వేలు చెప్పినాయి కానీ ఏమైంది, మహాగఠబంధన్ అని ఆ రోజు వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు 1-2% డిఫరెన్స్ ఉంటుంది, ఎగ్జిట్ పోల్స్ 100% మనం జరుగుతాయని చెప్పలేము. కాబట్టి ఆ 1-2% జరగకపోతే టీఆర్ఎస్కి రావాల్సిన 14 నుంచి 16 సీట్లు వస్తాయంటూ చెప్పింది కూడా టీఆర్ఎస్ ఈరోజు గతంలోనే 2014లో దేశవ్యాప్తంగా మోడీ హవా నడిచినప్పుడే మేము ఇక్కడ మా సీట్లు దక్కినాయి, కేవలం ఒక స్థానం మాత్రమే బీజేపీకి వచ్చింది ఆ రోజు. ఈరోజు మేము మా పరిస్థితి మా అంచనాల ప్రకారం ఆ ఉన్నటువంటి ఒక స్థానం కూడా కోల్పోబోతుంది బీజేపీ తెలంగాణలో. ఇట్లాంటి ఎందుకంటే రాష్ట్రాల మీద చిన్న చూపు ఉంది, నిజంగానే దేశ ప్రయోజనాలకు మాట్లాడదాం ఆ విషయం మాట్లాడదాం, ఏ సీటు కోల్పోబోతుందో మాట్లాడదాం. సో రాజీవ్ గారు చెప్పండి, ఏంటి లగడపాటి రాజగోపాల్ ఇచ్చిన సర్వే తర్వాత కొంత పార్టీలో కలవరం?
ఇతర సర్వే సంస్థలని అనుకూలంగా చెప్పినా కొంత లగడపాటు అంటే ఆంధ్ర ఆక్టోపస్ పేరుంది కదా. ఇది కూడా 2014లో అలాగే మొన్న కూడా జరిగినటువంటి ఎలక్షన్స్లోనే ఆయన ఆక్టోపస్ కాదు, ఆయన లగడపాటి కాదు, జగడపాటి అని చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. కానీ హీ లాస్ట్ హిస్ క్రెడిబిలిటీ కంప్లీట్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. లగడపాటి రాజగోపాల్ గారి సర్వేతో పాటు ఈ రాష్ట్రంలో దాదాపు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్కి సంబంధించి 13 సర్వేలు ఇస్తే 13 సర్వేల్లో దాదాపు 11 సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, బంపర్ మెజార్టీలో 120 నుండి 130 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని, మరి అలాగే 21 నుండి 23 ఎంపీలు కూడా గెలవబోతున్నామని చెప్పి వాళ్ళు ఇచ్చారు. సరే ఆయన తాత్కాలిక ఆనందం కోసం లగడపాటి గారు సర్వేలు ఎందుకు చేయిస్తారంటే, మొన్ననే మనం చూసాం 2018 తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు కూడా పాపం అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారంటే ఈయన ఒక్కడే వచ్చి మహాకూటమి గెలవబోతుంది అని చెప్పినటువంటి ఆంధ్ర ఆక్టోపస్ అని మీరు ఏదైతే అన్నారు, ఆయన ఆక్టోపస్ కాదు లగడపాటి గారు అందరూ చెప్పేమాట. ఒక నిమిషం అయితే పాపం ఆయన ఇచ్చినటువంటి సర్వేలు దేనికి ఉపయోగించుకుంటున్నారు? ఆ సరే ఎగ్జిట్ పోల్స్కి ఒరిజినల్ రిజల్ట్స్కి మధ్యలో ఉండేటువంటి 2-3 రోజుల గ్యాప్ ఉంటుంది కదా, ఈ 2-3 రోజుల గ్యాప్లో ఒక సెలబ్రేషన్ చేసుకోవడానికి మాత్రం ఆయన సర్వేలు ఉపయోగపడుతున్నాయి. వాస్తవాల్లో ఆయన సర్వేలు ఎక్కడా కూడా ఈ మధ్యకాలంలో వచ్చింది లేదు, ఇది లేదు. రెండోది, నిన్న కూడా మనం గమనిస్తే కలవరపాటు ఎవరిలో ఉంది అంటే, మీరు క్లియర్గా నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లు ఇవన్నీ గమనిస్తే అది అర్థమవుద్ది. మా నాయకులు ఎక్కడికి బయటకు వచ్చి మాట్లాడలేదు, మేము సర్వేలతో సర్వేలు కన్నా విజయసాయి రెడ్డి గారు వరుస ట్వీట్లు చేస్తున్నారు కదా, ఎగ్జిట్ పోల్స్ కన్నా మాకు మా ప్రజల మీద నమ్మకం ఉంది, మేము 120 నుండి 130 స్థానాలు గెలుస్తాం, 21-23 ఎంపీ స్థానాలు గెలుస్తామని నో డౌట్. ఈ రోజు నా మాటలో ఉన్నప్పటికీ వాస్తవాలు 23 తారీఖున బాహ్య ప్రపంచానికి తెలియబోతుంది. రాజు గారు చెప్పండి, ఓవైపు ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి వైసీపీకి అనుకూలంగా, కొన్ని వచ్చాయి, సో ఎంతో కొంత నమ్మకం అయితే మీలో ఒకటి వచ్చింది. సో ఇప్పటికి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన వాటిలో ఎన్డీఏకి క్లియర్ మెజార్టీ ఇస్తూ ఇచ్చారు. సో ఏంటి ఇంటర్నల్గా ముందు నుంచే బీజేపీతో అలయన్స్ అయ్యారు అనేది ఒక ఆరోపణ చేస్తుంది టీడీపీ ఇప్పటికే. సో అదేవిధంగా ముందుకు వెళ్ళబోతున్నారా, బీజేపీకి సపోర్ట్ చేయబోతున్నారా అంటే? ఇందాకే చెప్పాను, అది మా పార్టీకి చెప్పనివ్వండి సర్వేలు అనేవి, బీజేపీ టీడీపీ ఎవరికైనా చెప్పండి. ఎందుకు చెప్తున్నాను, ఆ మాట ఎందుకు చెప్తున్నా అంటే, సర్వేలు అనేవి జనరల్గా 3 రకాలు ఉంటాయి. ఒకటి, వాళ్ళ ఇచ్చిన సర్వేలకి రిజల్ట్స్కి సంబంధం లేకుండా కొన్ని సర్వేలు ఉంటాయి, కొన్ని దాదాపు వచ్చేటటువంటి సర్వేలు ఉంటాయి, కొన్ని ఎగ్జాక్ట్గా చెప్పేటటువంటి ఉంటాయి. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్కి ఎగ్జాక్ట్ రిజల్ట్స్కి మధ్యలో ఉండే ఎగ్జాగరేషన్ తాలూకా రిపోర్ట్స్ కానీ వీటిని అయితే నేను పరిగణలో తీసుకుంటాను. రేపు కేంద్రంలో ఇంకా రిజల్ట్స్ రావాల్సి ఉంది. 23 వచ్చిన తర్వాత అసలు మేము మోడీతోని ఇంటర్నల్గా ఒప్పందం అన్నది కేవలం అది ఒక రాజకీయ ఆరోపణ తప్ప అందులో ఎంతమాత్రం కూడా వాస్తవం లేదు. రేపు ఉదయం నిజంగా మోడీ గారు స్వతంత్రంగా ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారనుకోండి, ఆయనకి ఎవరు అవసరాలు? ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించింది, వైసీపీ వాళ్ళు కోరిన దగ్గరే కదా రీపోలింగ్ పెడుతున్నారు అనేది కదా చెప్పేమాట టీడీపీ. అది కేవలం ఏంటంటే మీకు ఉదాహరణకు చూడు చెప్తాను, చంద్రగిరి నియోజకవర్గం గురించి తీసుకుంటే వాళ్ళు 50 క్రితం అప్పట్లో ఉండేటువంటి సిసోడియా అనే అధికారికి, బాబు ఇక్కడ నుండి 30 నుండి మేము మా ఓటు హక్కును వినియోగించుకోలేకపోతే దీన్ని పరిగణలోకి తీసుకుని అని వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తే, అప్పటి సిసోడియా గారు అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ లోకేశ్వర్ గారికి దాన్ని ఫార్వర్డ్ చేయటం, నిజమే వీళ్ళు ఎప్పుడూ ఉపయోగించుకోలేదు ఆవిడ రిపోర్ట్ చెప్పడం, ఆవిడ అక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేయటం ఒకటి. తర్వాత ఇదే సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేషీలో ఉండేటువంటి ప్రద్యుమ్న అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి చిత్తూరు జిల్లా కలెక్టర్గా వేసుకుని, ఆది నుండి కూడా చంద్రగిరి, ఎందుకు చంద్రగిరి మీద చంద్రబాబు నాయుడు గారికి అంత ఇంట్రెస్ట్ అంటే, ఆయన నారావారి పల్లి ఏదైతే ఉందో తొలి రోజులు ఈయన చంద్రగిరి నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే, చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలు ఒకసారి తిరస్కరించగానే చంద్రగిరి నియోజకవర్గాన్ని పారిపి కుప్పంలోనే ఇప్పుడు దాకా పోటీ చేస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గాన్ని కూడా ఎప్పుడు టీడీపీ పార్టీ మధ్యకాలంలో కోల్పోతుంది, దాన్ని తిరిగి ఎలాగైనా పట్టు సాధించుకోవాలని రిగ్గింగ్లు చేస్తున్న వాళ్ళు. రింగికి 11 జరిగినానే 12 మా పార్టీ ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చారు, మేము 7 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ పెట్టమని అడిగితే ఎన్నికల సంఘం 4 బూతులకో 5 బూతులకో పర్మిషన్ ఇచ్చింది, అలాగే వాళ్ళకు 5 బూతులు పెట్టమని అడిగితే వాళ్ళకో 2 బూతులు అవకాశం ఇచ్చింది. ఒక్క నిమిషం అయితే ఈ రకంగా మరి అలాగైతే మేము ఈ రాష్ట్రంలో డీజీపీని మార్చమని అడిగాం, మార్చారా? ఈ రాష్ట్రంలో దాదాపు 10 ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరిష్టం వాళ్ళదేనా సార్? వాస్తవం ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళదని కాదు, ఎవరిష్టం అని వాళ్ళు కాదు, ఉదాహరణ మీకు చెప్తాను. పర్టికులర్ ఒక రీజన్ ఉండాలి. ఎస్, పర్టికులర్ ఒక రీజన్. ఇప్పుడు ఇంటెలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వర గారిని మార్చమన్నాం, ఎందుకు మార్చమన్నాం? మీరు అడిగిన దాని ప్రకారం పర్టికులర్ రీజన్ మార్చమంటారు. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. ఇప్పుడు ఆయన ఎందుకు మార్చమన్నాం అంటే, ప్రతి అధికారికి కొన్ని కారణాలు ఉంటాయి. అకారణంగా వెళ్ళిపోయి అధికారిని మార్చమని అంటారు, మేమే అంత ఇంగిత జ్ఞానం లేకుండా రాజకీయాల్లో ఉండట్లేదు కదా. వాస్తవం మీకు చెప్తాను ఈ సందర్భంగా, ఏబి వెంకటేశ్వర గారు ఈ రాష్ట్రానికి ఎప్పుడు వచ్చారు అసలు ఇంటెలిజెన్స్ డీజీగా? అనురాధ అనేటువంటి ఒక సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారి గారు ఆ ఇంటెలిజెన్స్ డీజీగా ఉండేవారు. చంద్రబాబు నాయుడు గారు ఓటుకు కోర్టు కేసులో తెలంగాణలో అడ్డంగా దొరికిపోతే ఇంటెలిజెన్స్ డీజీగా నువ్వేం చేస్తున్నావమ్మా అని ఆవిడ అక్కడ నుండి బదిలీ చేసి ఆవిడ ప్లేస్లో తీసుకొచ్చి ఈయన పెట్టారు. ఆయన పెట్టిన దగ్గర నుండి జరిగిన సంఘటనలు ఆంధ్ర రాష్ట్రంలో గమనిద్దాం.
కాపు ఉద్యమం కానివ్వండి, వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఒకరోజు సార్ వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు అనుకోవట్లో చనిపోతున్నారు, మా నాయకుడి మీద హత్యాయత్నం కానివ్వండి, మా నాయకుడు బాబాయ్ మీద హత్య చేయించడం కానివ్వండి, ఇటువంటి మా నాయకుడు తాలూకా ఎమ్మెల్యేలు ఎంపీల ఫోన్లు ట్యాపులు చేయించడం కానీ, ఈ విధంగా ఒక అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, ఇక్కడ ఇంకొక మాట నేను చెప్తున్న మాట కాదు, వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఒకనొక మీటింగ్లో విజయవాడ పార్టీలో మీటింగ్ పెట్టుకుని విజయవాడ పార్టీ ఆ నగర అధ్యక్షుడు అలాగే ఆయన తాలూకా మాజీ మంత్రి గారు అబ్బాయి అట ఆయన ఎవరో మరి ఆయనకి ఏది తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి ఇప్పించడానికి ఇదే బుద్ధా వెంకన్న గారు మాట్లాడారు. ఏమని ఈ ఇంటెలిజెన్స్ డీజీని ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పైరువీలు జరిపారు, గద్దె రామ్మోహన్ అని ఈయన వెళ్ళి పైరువీలు జరిపారని. అంటే పైరువీలు జరపడానికే వీళ్ళకి ఐపీఎస్ ఆఫీసులుగా ఇంటెలిజెన్స్ డీజీలుగా పోస్టింగ్లు ఇచ్చేది, వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక పార్టీ కొమ్ము కాస్తూ ఉంటే ఓ రాజకీయ పార్టీగా చూస్తూ కూర్చోమంటారా మమ్మల్ని? అది ప్రశ్నిస్తే మాకు నచ్చినట్టు మేము ప్రశ్నలు వేస్తున్నట్ట, అది మీ లోపాలు తీసి వీళ్ళని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలని మేము అడిగితే మేము మోడీ కుమ్మక్క అయిపోమా, మేము ఈసి కుమ్మక్క అయిపోమా? అంటే జరిగినటువంటి వాస్తవాలను చెప్తే ఎక్కడ దాన్ని జీర్ణించుకునేటువంటి పరిస్థితులు టీడీపీ పార్టీ లేదు. ఎన్నికల సందర్భంగా అధికారుల బదిలీలు జరిగాయి, ఎన్నికల సందర్భంగా అధికారుల బదిలీలు కూడా జరిగాయి, ఎవరి కారణం వల్ల జరిగాయి అనే విషయంలో టీడీపీ వైసీపీ మీద ఆరోపణ చేస్తూ వచ్చింది. ఎన్నికలు జరుగుతున్నంతసేపు కూడా ప్రతి విషయంలో ఈసీ చాలా విషయాల్లో వైఫల్యం అయినప్పటికీ కూడా ఇక్కడ వైసీపీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. దేని మీదండి? ఈసీ చాలా విషయాల్లో ఫెయిల్ అయినా, వీవీప్యాట్ల విషయంలో పూర్తిగా లెక్క పెట్టాలన్నా, దేశవ్యాప్తంగా 21 విపక్ష పార్టీలన్నీ ధర్నా చేస్తున్నప్పటికీ కూడా ఈసీ విషయం మీద, ఈసీ వైఫల్యం మీద ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడటం లేదు? ఇదే కొంత అనుమానాన్ని తావిస్తుందని ఇతర పార్టీలు ఇదే అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి పరిస్థితుల్లో, ఉదాహరణకి ఉత్తరాంధ్ర జిల్లాలో కుర్పా ఎమ్మెల్యే ఒక గిరిజన యువ మహిళా ఎమ్మెల్యే బుర్ర బద్దలు కొడితే దాని మీద కనీసం అక్కడ ఉన్నటువంటి ఈసీ కానీ పోలీసు కానీ ఒక కేసు నమోదు చేయకపోతే దాని మీద గవర్నర్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, దాని మీద విజయసాయి రెడ్డి గారు వెళ్ళారు కేంద్ర ఎన్నికల సంఘానికి. అంటే వీళ్ళు నచ్చినట్టు మాట్లాడితే వాళ్ళ పార్టీ వేరు మా పార్టీ వేరు, వాళ్ళు ఏదో తప్పులు చేశారు కదా అని మమ్మల్ని చేయమంటే ఎలాగా? నిజంగా ఎక్కడైతే తప్పులు జరుగుతాయో, నిజంగా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ మేము నోరిపుతాం. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఇప్పిన ప్రతి చోట వెళ్ళి మీరు గొంతు కలపండి అంటే మాకేం పట్టింది బాధ? ఉన్న వాస్తవాల మీద అన్యాయాల మీద మేము పోరాడుతాం తప్ప వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చిన అన్యాయం అంటే అది అనాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్ హత్య జరిగితే అయితే మధ్యాహ్నం 2 గంటల వరకు వాళ్ళ సొంత టీవీలోనే గుండెపోటు అన్నారు, తర్వాత ఏమో గొడ్డలతో అరికారని చెప్పారు. అంటే సొంత బాబా హత్య జరిగింది కూడా ఈయనకేం తెలియదు అనమాట. అన్ని ఆయన కేవలం కడప ఎంపీ అడగటం వల్ల ఇవన్నీ కూడా కక్షపూర్తిగా చేశారు. అది కూడా ఆయన ఏమంటా అంటే మా బాబాయ్ వచ్చింది సీక్రెట్ గా ఉంచాలి, సీక్రెట్ గా ఉంచి ఎందుకు చెప్పాలంటాడు ఆయన? ఐపీఎస్ ఆఫీసర్ వైఎస్ఆర్ పార్టీ మీరు ముదిరి రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ పోయి 2 గంటల పాటు ఏది ఆయన ఒక్కడే సీక్రెట్ గా మాట్లాడుకుంటాడు అంటే ఒక ఎంపీకి ఎలక్షన్ కమిషన్ 2 అవర్స్ మాట్లాడుతుంది. వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిన కంప్లైంట్ లో ఆయన రాజ్యసభ అంటే మోడీకి అనుకూలంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఒక విధంగా, 23 పార్టీలు ఏదైతే ఉన్నాయో భారతదేశ వ్యాప్తంగా యూపీఏకి అనుకూలంగా ఉన్నాయో ఈ మహాకూటమికి 23 పార్టీల మీదేమో వ్యతిరేకంగా అది వ్యవహరించాలి చాలా స్పష్టంగా కనపడుతుంది. మీరు మా అక్కడ కూడా చూసుకోండి, మమతా బెనర్జీ గారి విషయంలో కూడా ఒక 1 డే తగ్గించారు ఏదో ప్రచారం. మరి అక్కడ మోడీ గారి మీద ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినా కూడా అన్ని కూడా క్లీన్ చేయటం అవసరం జరిగింది. అంటే వారి ఎలక్షన్ భారతదేశం మొత్తం ఇవ్వాలి రాష్ట్రంలో ఈసీ విషయంలో నమ్మకం లేదని చెప్తున్నారు. ఇద్దరు ఎస్పీలు తప్పు చేయలేదు, వాళ్ళు నేరస్తులు నిర్మాణం చేస్తున్న వాళ్ళు, వాళ్ళు మామే కంప్లైంట్ చూడటం ఏంటి? నేరస్తులు మామే కంప్లైంట్ ఇస్తే శ్రీనివాస్ గారు ఈసీ విషయంలో మీకు నమ్మకం లేదు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వీవీప్యాట్ల విషయంలో. నవీన్ గారు ఒక మాట ఒక ఉదాహరణ చెప్తాను సార్. ఏదైతే చంద్రగిరి గురించి ఇందాక మనం మాట్లాడామో అది అక్కడ ఎంఆర్ఓ లోకేశ్వర్ గారు, తర్వాత వచ్చినటువంటి ఆర్ఓ గారు కూడా ఇక్కడ అన్యాయం జరుగుతుంది. మీరు దళిత గిరిజనులు 30 ఏళ్ళు నువ్వు ఓటు ఒక వినియోగించుకోవాలంటే ఇద్దరు అధికారులు ట్రాన్స్ఫర్ ఒక నిమిషం చేసిన తర్వాత ఏదైనా పోలింగ్ జరిగేటప్పుడు ప్రశాంతమైనటువంటి పోలింగ్ బూతులు, సమస్యాత్మకం, తీవ్ర సమస్యాత్మకం, ఈ విధంగా 3 క్లాసిఫికేషన్స్ ఉంటాయి.
అలాగ వచ్చినప్పుడు ఆ పోలింగ్ బూత్, ఇప్పుడు ఏదైతే రీపోలింగ్ జరుగుతుందో ఆ పోలింగ్ బూత్లన్నీ కూడా తీవ్ర సమస్యాంతకమ ప్రాంతాలుగా గుర్తించింది ఎన్నికల కమిషన్. కానీ గుర్తించినప్పటికీ కూడా కేవలం ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ పెట్టి అక్కడ ఎన్నికలు రిగ్గింగ్ సహకరించినటువంటి వీళ్ళ ప్రజ్ఞ కలెక్టర్ వీళ్ళ అధికారులను అన్యాయంగా ఉపయోగించుకుంటూ చంద్రగిరి విషయం చెబుతారు. చంద్రగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి చౌడటి భాస్కర్ రెడ్డి గారి మీద 72 కేసులు ఉన్నాయి. మీరు పెడితే 16 నెలలు క్రూరంగా పెట్టినటువంటి ఒక ఆర్డినరీ ఒక కామన్ మ్యాన్ నే వాళ్ళు జైల్లో పెడతానికి అవకాశం లేదు. నువ్వు ఎన్ని నేరాల కోరాలు చేస్తే నువ్వు ఒక్కటి నిరూపించగలిగారా శ్రీధర్ గారు? మన ఎగ్జిట్ పోల్ శ్రీనివాస్ గారు, మన ఎగ్జిట్ పోల్ గురించే, మన కేవలం ఎగ్జిట్ పోల్ గురించే మాట్లాడదాం, అవన్నీ అవుటర్ విషయాలు అవుతాయి మళ్ళీ. సో ఒకటి శ్రీధర్ గారు, నేను ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం గెలుస్తుంది, వైసీపీ గెలుస్తుంది, బీజేపీ గెలుస్తుంది, కాంగ్రెస్ కూడా గెలుస్తుంది, సీట్లు మాత్రం 175 ఉన్నాయి. రైట్ శ్రీధర్ గారు, నేను మాట్లాడతాను. 500 కోట్లు చక్రవేశ్ గారు పెట్టుకున్నారు. ఆయన చేసేది ఏంటి, సోషల్ మీడియాలో మాఫియా యాక్టివిటీ. ఎవరు? ప్రశాంత్ కిషోర్. అంటే శ్రీధర్ గారు, ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు శ్రీనివాస్ గారు ఖచ్చితంగా తెలుగుదేశం గెలుస్తుందని, ఓపీ రాజీవ్ చెప్తున్నారు ఖచ్చితంగా వైసీపీ గెలిచిద్దని, వీళ్ళకు 100 సీట్లు, వాళ్ళకు 100 సీట్లు, అన్ని మిగతా పార్టీలు కూడా కొంత విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సీట్లు 175 ఉన్నాయి. ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళు 120-130 సీట్లు గెలవాలి, వాళ్ళు 110 గెలవాలి, అంటే 130-110 కలిస్తే 120 కలిస్తే 250 సీట్లు లేవు కదా జనసేన. వాళ్ళు అధికారంలోకి రావాలి, వాళ్ళు ఎక్కడ చెప్పలేదు సుమారు 290, అంటే మన సంయుక్త రాష్ట్రం కావాలి. ఇప్పుడు 294 కావాలి, అన్ని మూడు పార్టీలు సంతృప్తి పరచాలి అంటే. కానీ ఎంతసేపు మేము గెలుస్తూ ఉంటారు, కానీ ప్రజలు ఎక్కడ గెలుస్తున్నారనేది ఆలోచించాలి. ప్రజలు గెలుస్తారని అనుకుంటున్నాం. ఓకే, అసలు ఎందుకు ఈ సందిగ్ధం పరిస్థితి వచ్చింది అని అంటే, నేను సర్వే చేసినటువంటి వ్యక్తిని కాదు, ఆ సర్వేలలాగా చేసిన వాడిని కాదు మేరీ, లేక నేను వాళ్ళలా కూర్చున్నటువంటి వ్యక్తి, నాకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానంతో మాత్రం మాట్లాడగలం అంతేగాని మీరు అన్యదా భావించకూడదు. అయ్యో లేదు, నా అభిప్రాయం మాత్రమే వ్యక్తిగత. గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తే మనం ముగ్గురిని చూసుకుంటామండి కంపారిజన్. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంటు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ అయినటువంటి మోడీ గారి ప్రభుత్వం చూస్తే, 3-4 సంవత్సరాల కాలం మోడీ గారిది అప్రతిహితంగా నడిచింది. ఓకే, గత 1.5 సంవత్సరం కాలం నుంచి మాత్రమే ఆయనకు యొక్క ప్రతిష్ట కానీ దాన్ని తగ్గుతూ వస్తున్నట్లుగా అనిపించింది. కేసీఆర్ గారికి ఎలక్షన్కు వెళ్తున్న రోజు కూడా వెరీ క్లియర్, హీఈస్ గోయింగ్ టు బి 100% గెలుస్తారనేసి. కేసీఆర్ గారిది గ్రాఫ్ మాత్రం ఎక్కడ ఇక్కడ ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ ఆయన ప్రభుత్వం కానీ ఎక్కడా తగ్గినట్టుగా మనకు ఎక్కడ అనిపించలేదు, స్పష్టంగా ఆయన గెలుస్తారంట. కానీ చంద్రబాబు నాయుడు గారికి గెలిచినదే 2014 సంవత్సరంలో ఒక 2-3 ఫ్యాక్టర్స్ యాడ్ అయ్యి గెలిచారు అనమాట. ఒకటి, ఆయనకున్నటువంటి వ్యక్తిగత ప్రతిష్ట ఏంటి అంటే, గత ముఖ్యమంత్రిగా ఉన్న దానివల్ల, ముఖ్యమంత్రి ఎక్స్పీరియన్స్ అయినటువంటి వ్యక్తి వేసేదానివల్ల ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని గెలిపించిన ఆయనకు పడినటువంటి ఓటు, పవన్ కళ్యాణ్ గారి యొక్క అడిషన్, ప్లస్ మోడీ గారి అప్పుడు హవా నడిచిన దానివల్ల, ఈ 3 ఫ్యాక్టర్స్తో ఇది నా అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. కానీ
గెలిచిన తర్వాత నుంచి అక్కడ ప్రజల ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉన్నింది. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు హైదరాబాద్కి ఏదో చేసేశారు, అలాంటిది జరుగుతుందని. న్యాచురల్గానే అంత చేయగలిగినటువంటి పరిస్థితి అక్కడ లేదు. దానికి తగినట్లుగానే వాళ్ళు తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటున్నటువంటి పాజిటివ్ ఏంటంటే, అమరావతిలో మన యొక్క రాజధాని నిర్మాణమే మాకు పాజిటివ్ అనుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం చాలామంది ప్రజలలో అమరావతిలో రాజధాని రావడం అనేది ఒక నెగిటివ్ కూడా చాలామంది భావించారు. ఎందుకంటే శివరామకృష్ణ కమిటీ చెప్పిన దాని ప్రకారం అయితే కృష్ణా గుంటూరు జిల్లాలో మన యొక్క రాజధాని ఉండకూడదు అనేది చాలామంది మేధావులు చదువుకున్న వాళ్ళలో ఒక అభిప్రాయం. అది అలాంటిది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని అక్కడనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేది కొంచెం కోల్పోయిందని నేను భావిస్తున్నాను. అలాంటివి కొన్ని మళ్ళీ పోలవరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణంలో కూడా 2018 ఎండుకంతా పూర్తయితుందనేటువంటి చెప్పింది జరగలేదు. ఓకే, జరుగుతుంది, అది మేము స్టార్ట్ చేసిన దానివల్ల జరుగుతుంది. తెలుగుదేశం ఏం భావిస్తుందంటే ఈ రెండు విషయాలలో ఒక అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించబోతున్నాం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కంటే మరొక వ్యక్తి అద్భుతమైనటువంటి పరిపాలన ఈ మాత్రం కూడా పరిపాలన ఇవ్వలేరు అన్నటువంటిది వాళ్ళు పాజిటివ్గా భావించడం. ఓకే, మళ్ళీ పోలవరం లాంటివి స్టార్ట్ చేసిన దానివల్ల ఇప్పుడు స్టార్ట్ చేసిన దానిది వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో నిలిచి ఉండేదానివల్ల దాన్ని కంటిన్యూ చేయాలంటే ఆ వ్యక్తే ఉంటే కంటిన్యూ అవుతుందని వాళ్ళు పాజిటివ్గా భావించి వాళ్ళు గెలుస్తారని అనుకుంటున్నారు. ప్లస్ చేసినటువంటి సంక్షేమ పథకాలు, ఇప్పుడు ఏంటంటే దేశం అంతా సంక్షేమ పథకాల యుగం నడుస్తుంది. సంక్షేమ పథకాలలో అంటే ఒక 90 లక్షల మంది డ్వాక్రా మహిళలకి పసుపు కుంకుమల ద్వారా ఒక 10,000 రూపాయలు పడింది అన్నటువంటి దీనివల్ల న్యాచురల్గా ఎవరికైనా ఒక ఎంప్లాయీకి శాలరీ పడిన వెంటనే ఆ మంత్ కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాంటి భావన కలిగించిన దానివల్ల కొంచెం పెరిగింది అన్నటువంటిది ఒక ఇది. కానీ 3 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేసినట్టుగా ఒక పెద్ద ఫ్యాక్టర్ అనేటువంటిది ప్రభుత్వానికి అనుకూలంగా అంటే ప్లస్ ఇన్కంపెన్సీ అంటారు దాన్ని, పాజిటివ్ ఇన్కంపెన్సీ అనేది పెద్దగా క్రియేట్ చేసినట్టుగా కలగలేదు. కానీ నెగిటివ్ ఇన్కంపెన్సీ న్యాచురల్గా ఏ ప్రభుత్వానికైనా వచ్చినటువంటి దానిదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి గారి ప్రభుత్వం కూడా వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకరే పనిచేసినట్టుగా కలిగిందే కానీ అక్కడ ఎమ్మెల్యేలు చాలామంది మీద ఎన్నికల వరకు దాన్ని ఓవర్కమ్ ఆరోపణలు ఉన్నాయి. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు గత 1.5 నెలల కాలం నుంచి మాత్రమే తెలుగుదేశం పార్టీ కాస్త పుంజుకున్న దాని వలన పడినటువంటి ఓట్ల శాతము, సాయంత్రంలో పడిన ఓట్ల శాతం వల్ల కొంచెం గందరగోళం ఏర్పడింది. అదర్వైజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి న్యాచురల్గా వాళ్ళకి 4 సంవత్సరాల్లో కోల్పోయిన ఓటు శాతం ఏమీ లేదండి న్యాచురల్గా చూస్తే. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అంతకంటే నష్టం చేసేదంటూ ఏం లేదు. కాబట్టి ప్రజల ఉద్దేశంలో ప్రతిపక్ష పార్టీ అనేది ప్రజలకు గొంతుగా ఉండడం అనేది న్యాచురల్గా న్యాచురల్ ప్రాసెస్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 9 సంవత్సరాలు ప్రజల్లో ఉండడం వల్ల ఆయన ఓటు అనేది ఎక్కడ లాస్ అయినట్టుగా మనకు తెలియదు. సేమ్ టైం ప్రభుత్వానికి అత్యద్భుతంగా పాజిటివ్ ఇన్కంపెన్సీ అనేది క్రియేట్ అయినట్టుగా ఎక్కడ మనకు కనపడలేదు. కానీ నెగిటివ్ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడించి తీరాలి అన్నటువంటిది కూడా క్రియేట్ అయినట్టుగా కనపడలేదు. అందువలన మాత్రమే నెక్ టు నెక్ హోరాహోరీగా ఈ ఎలక్షన్ జరిగింది అన్నటువంటి ఒక భావన కలిగింది. లాస్ట్ 1.5 మంత్లో మాత్రం తెలుగుదేశం పార్టీ చాలా గట్టి పోటీ ఇచ్చినట్లుగా అనిపించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా ఒక 60 సీట్లు, అంటే ఇంతకుముందు ఎంత సార్, 65 ఉన్నాయా మీకు, 65 సీట్లు ఉన్న సందర్భంగా 65 సీట్లలో 65 వాళ్ళు గెలుస్తారు. సేమ్ నెంబర్స్ ఉండకపోవచ్చు, మేబీ 10 అటు ఇటు వేరే సీట్లు రావచ్చు, కానీ స్పష్టంగా 65 సీట్లు వాళ్ళు గెలుస్తారు. గెలిచిన తర్వాత అందులో ఉంటారో లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 65 సీట్లు ఉంటాయి. అదేవిధంగా తెలుగుదేశం కోల్పోయినట్లుగా ఎక్కడ అంటే ప్రతిపక్షానికి కోల్పోవడానికి ఏమీ ఉండదనేది బాభావన. వాళ్ళు అన్లెస్ అదర్వైజ్ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు గొంతుకునిచ్చేదనుకున్నది ఏపీలో ఉంది అనే భావన సార్, నా భావన చెప్తాను, నా భావన నేను అనుకున్నది. ఆయన మాట్లాడినప్పుడు నేను ఎందుకు మాట్లాడలేదంటే ఆయనకు అవకాశం ఇచ్చి తర్వాత మన వర్షం చెప్తున్నాం. సో వాళ్ళకు ఒక 65 సీట్లు వస్తే తెలుగుదేశం పార్టీకి ఒక 50 సీట్లు స్పష్టంగా వస్తాయి. అట్లా పోతే అంటే 115 పోతే ఇంకా మిగిలిండే 50-60 సీట్లలో హోరాహోరీగా త్రిముఖ పోటీ జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎక్కడ బలంగా ఉందో, ఎక్కడ బలంగా ఉంటుందో, స్వీప్ చేసిందో అక్కడ మాత్రమే త్రిముఖ పోటీ చాలా బలంగా జరగబోతుంది. జనసేన పార్టీ కూడా అక్కడనే బలంగా ఉంది. ఎక్కడ స్వీప్ చేసినటువంటి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ చాలా చోట్ల ఫలితాలను డిసైడ్ చేయొచ్చు. జనసేన పార్టీ అనేది ఎవరిని చీలుస్తుంది? జనసేన పార్టీ ప్రతిపక్ష పార్టీని చీల్చినట్టుగా మనకేం చేయాలి? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి పార్టీ వల్ల తెలుగుదేశం వారి ఓట్లే చీల్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ 60 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సింది, మిగిలిన హోరాహోరీగా జరుగుతున్న దాంట్లో వాళ్ళకి కావాల్సింది 25 నుంచి 30, అంటే హాఫ్ మాత్రమే కావాలి. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 3/4 కావాలి. మిగతా 60 హోరాహోరీగా నడుస్తున్న దాంట్లో 3/4ను అంత హోరాహోరీగా నడిపినప్పుడు వాళ్ళు గెలవగలరా? ఇది ఇలాంటి ప్రశ్నల మధ్య చూస్తే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి న్యాచురల్ ఫెనామినన్లో ఎడ్జ్ ఉన్నట్లుగా. నేను ఏ కుల సమీకరణాలు సోషల్ ఇంజనీరింగ్ గురించి ఇంకా మాట్లాడలేదు, అది సపరేట్గా మాట్లాడతాను. ఇప్పటి వరకు నాకు అర్థమైనటువంటి దీని ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కొంచెం ఎడ్జ్ ఉన్నట్లుగా భావిస్తున్నాను. పటేల్ గారు, సో మొత్తంగా తెలంగాణలో 14 నుంచి 16 సీట్లు ఇచ్చారు, అయితే కొన్ని సర్వేలు మాత్రం 2-3 సీట్లు ఇటు బీజేపీకి వైపు కాంగ్రెస్కు కూడా ఇచ్చారు. సో ఏంటి ఆ 2-3 సీట్ల విషయంలో ఎక్కడ తేడా వచ్చినా కూడా కారు 16 అనేది జంప్ అయ్యే ఛాన్స్? అట్లాంటి పరిస్థితి కనిపిస్తలేదు. మేము ఇంటర్నల్ సర్వేస్ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ ప్యాటర్న్ ఎట్లా జరిగింది అనేది కూడా మాకు ఉన్నటువంటి స్పష్టత ప్రకారంగానే 16 స్థానాలు ముందటి నుండి కూడా టార్గెట్. నేను పక్కాగా ఏ సీట్లు అనుకుంటున్నారో ఒకటి చెప్తాను. బీజేపీ నుంచి మహబూబ్ నగర్ నుంచి లాస్ట్ మూమెంట్లో డీకేఆర్న వచ్చి పోటీ చేయడం, అది ఖచ్చితంగా అక్కడ ప్రభావం చూపింది. క్యాండిడేట్ ఎక్కువ మందికి తెలియకపోయి ఉండొచ్చు అనేది చాలామంది చెప్తున్నమాట. డీకేఆర్న ఖచ్చితంగా బీజేపీ నుంచి గెలవబోతారనేది ఒకటి ఉంది. ఇంకొకటి కిషన్ రెడ్డి గెలుస్తారా? ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి కిషన్ రెడ్డి ఈ 2 సీట్ల విషయంలో వాళ్ళకు బేస్ ఉన్నటువంటి సికింద్రాబాద్లోనే జరిగినటువంటి గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లలో వాళ్ళకు ఉన్నటువంటి స్థానాలు 4 స్థానాలు కోల్పోవడం జరిగింది. వాళ్ళకి 5 సీట్లు ఉంటే 4 కోల్పోయారు వాళ్ళు. అది మొత్తం కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ కింద వచ్చేటటువంటి స్థానాలు మొత్తం కూడా కోల్పోయినారు. సికింద్రాబాద్ స్థానం ఎంపీ స్థానమే బీజేపీ కోల్పోబోతుంది. ఇంకా మహబూబ్ నగర్లో ఓట్ల శాతం మాత్రం బీజేపీకి ఓట్ల శాతం పెరిగినటువంటి విషయం అయితే వాస్తవం. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో మీకు చెప్తున్నా, అసెంబ్లీ సెగ్మెంట్లలో 1500 2000 లోపల వచ్చినటువంటి సీట్లు ఓట్లు 10,000 వరకు పెరిగేటటువంటి పరిస్థితి, కనీసం డిపాజిట్లు తప్పించుకునే పరిస్థితి తప్ప ఇంకా అంతకన్నా గెలిచే స్థానంలో మాత్రం బీజేపీ ఎక్కడ కూడా తెలంగాణలో ఎక్కడ కూడా ప్రభావితమైనటువంటి పరిస్థితి కనిపించలేదు. అదే రేపు 23 తారీఖు రోజు రిజల్ట్లో అదే తెలబోతుంది. ఇచ్చిన సర్వేల్లో న్యూస్ 18 ఒకటి, ఇండియా టుడే ఒకటి, బీజేపీకి 1-2 సీట్లు, 1-3 సీట్లు. అందులో ఖచ్చితంగా ఇప్పుడు నేను ప్రస్తావించిన సీట్ల గురించే బీజేపీ కూడా మాట్లాడుకుంటుంది. మహబూబ్ నగర్లో క్లియర్గా మేము గెలవబోతున్నాం. మహబూబ్ నగర్, సికింద్రాబాద్ పార్లమెంట్ కూడా గెలవబోతున్నాం. ఇంకా వాళ్ళు పోటీ ఇచ్చినటువంటి స్థానాలు, మీరు ఒక మాట అన్నారు ఖచ్చితంగా బీజేపీ కొంత ఓటింగ్ శాతాన్ని ఇక్కడ పెంచుకుంది మహబూబ్ నగర్లోనే. ఓటింగ్ శాతం డెఫినెట్గా అంతకుముందు అంత బేస్ ఉన్నటువంటి నాయకులు లేకుండే దేశవ్యాప్తంగా ఇది దేశం మీద జరుగుతున్నటువంటి ఈరోజు నేషనల్ ఇష్యూస్ మీద జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కొంచెం ఎడ్జ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఓట్ల శాతం పెరిగింది తప్ప అది పోటీనిచ్చేటంత స్థాయిలో ఇక్కడ ఓట్లు పడలేదు అన్నది మాకు ఆ ఓటింగ్లో తెలిసింది. డెఫినెట్గా రేపు రిజల్ట్లో కూడా మీకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి బూత్లో ఒక 50 ఓట్లు పడ్డాయి అనేది మాంచనా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యూత్ కావచ్చు కొంచెం ఆ మోడీ గారి స్పీచ్లు ఏదైతే భావోద్వేగాలను లేపి మొత్తం కూడా ఏదో ఇండియా పాకిస్తాన్ జరిగినటువంటి వార్ని తీసుకొని వచ్చే ప్రయత్నం చేసింది కాబట్టి చాలా సందర్భాల్లో కొంచెం ఎమోషనల్గా ఉన్నటువంటి యూత్ కావచ్చు కొంతమంది కొన్ని సెక్టర్లకు సంబంధించినటువంటి వాళ్ళు కొంత శాతం మాత్రమే ఓటింగ్ పెరిగింది అది బీజేపీకి. కానీ అది ఇక్కడ కూడా పోటీనిచ్చే స్థాయిలో బీజేపీకి ఓట్లు ఎక్కడ పెరగలేదు. ఇక్కడ కూడా 2 స్థానానికి కూడా వాడు పోటీ పడుతున్నారు, సెకండ్ ప్లేస్ కోసం పోటీ పడినటువంటి సందర్భం. ఇప్పుడు మహబూబ్నగర్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ వీక్ అయింది, బీజేపీ పోటీ పడ్డది. అట్లాంటి కాంగ్రెస్ కూడా 2 సీట్ల విషయం గురించి సర్వేలు చెప్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ విషయంలో కూడా ఒకటి కొండా విశ్వేశ్వరరెడ్డి మీద కొంత నమ్మకం పెట్టుకోవడం, ఇటు భువనగిరి సీటు కూడా గెలిచే అవకాశం ఉందంటూ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు పోటీ ఇప్పుడు వాళ్ళు మీరు ఏమంటున్నారంటే పోటీ ఇచ్చిన స్థానాలు అవి, మేము ఎక్కడ కూడా 16 స్థానాలు క్లియర్గా గెలుస్తున్నాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ ఇచ్చినటువంటి స్థానాలు మొత్తం 16 పార్లమెంట్లలో ఎక్కడ కూడా పోటీ ఇవ్వలే, కేవలం 2 చెవెళ్ళ కావచ్చు, ఇంకోటి భువనగిరి కావచ్చు, నల్గొండ కావచ్చు, పోటీలు ఉన్నటువంటి స్థానాలు వాళ్ళు చెప్పుకుంటారు మేము గెలుస్తామని తప్ప ఇక్కడ కూడా గెలిచేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు ఎన్డీఏకి క్లియర్ మెజార్టీ ఇచ్చారు, సో ఫెడరల్ ఫ్రంట్ ఏమాత్రం ముందుకు పోయే అవకాశం అయితే లేదు కదా. ఇదైతే ఇప్పటివరకు చెప్తున్న మాట అయితే ఇది ఇప్పటి కోసం పెట్టుకున్నది కాదు, భవిష్యత్ కోసం. ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్, మనం ఎగ్జిట్ పోల్స్ మీద మాట్లాడుతున్నాం కాబట్టి ఎగ్జిట్ పోల్స్ వరకు అది క్లియర్గా కాంగ్రెస్ ఫెయిల్యూర్ అనేది మేము ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన రిజల్ట్స్ని బట్టి ఇది నేను చెప్తున్నా. కాంగ్రెస్ ఫెయిల్యూర్ వల్లనే ఈరోజు కాంగ్రెస్ కొంచెం పోటీ ఇస్తా అనుకున్నాం. కాంగ్రెస్ ఈరోజు మా గఠబంధన్ అని చెప్పేసి అన్ని విపక్షాలని ఏకం చేసి ఢిల్లీలో పోరాటం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే కేజ్రీవాల్ గారు ఒక ముఖ్యమంత్రిగా మోడీతో కొట్లాడుతుండే అక్కడ, కానీ ఆడ ఎలక్షన్లకు వచ్చే వరకు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్ష ఓట్లను చీల్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆడ పోటీ చేసింది. వెస్ట్ బెంగాల్కి వస్తే మమతా బెనర్జీ మీద పోటీ చేసింది, యూపీకి వస్తే సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసింది, ఇట్లా కేరళలో వస్తే కమ్యూనిస్ట్ పార్టీలకు వ్యతిరేకంగా పోటీ చేసింది. ఈ విధంగా పోటీ చేసే వరకు ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఓట్లు ఎక్కడ కూడా చీలలే, ప్రతిపక్ష ఓట్లు చీలే అవకాశం ఉంది కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ అంతా కూడా ఆ విధంగా ఉంటుందని మేము భావిస్తున్నాం.
ఒకవేళ నిజంగానే ఆ విధంగా కాకుండా ఉత్తరప్రదేశ్లో మీరు గతంలో ఎన్నికల్లో చూసుకుంటే బీజేపీకి వచ్చినటువంటి ఓట్ల శాతం 41.3 ఓట్ల శాతం, అదే ఎస్పీ బీఎస్పీని కలుపుకుంటే 41.8% ఓట్లు వచ్చినాయి. ఈరోజు నిజంగానే ఆ విధంగా కూడా కలిస్తే డెఫినెట్గా అక్కడ రిజల్ట్ మారబోతుంది, బీజేపీకి 20 సీట్లు కూడా రానటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ కోల్పోయిన సీట్లు వెస్ట్ బెంగాల్లో వస్తాయి అనేది, వెస్ట్ బెంగాల్లో కూడా అదే పరిస్థితి. వెస్ట్ బెంగాల్లో వాళ్ళు ఏమంటారు అంటే లేనటువంటి బేస్ లేనటువంటి దగ్గర వాళ్ళు ఏదో పాగా వేయాలని చెప్పేసి అక్కడ నార్త్ ఇండియాలో వాళ్ళకు ఉన్నటువంటి బేస్లో వాళ్ళు కోల్పోతున్నారు స్థానాలు. ఇప్పుడు మీకు తెలుస్తా, ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా 100% రిజల్ట్ అయితే ఇంకా రిజల్ట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఈరోజు 100% రిజల్ట్ కావదు, ఇది అంచనాలు మాత్రమే. ఇందులో 1-2% ఉంటుంది, ఓరాఓరిగా జరిగిన ఎలక్షన్స్ 1-2% చేంజ్ ఉంటుంది కాబట్టి ఆ 1-2% కరెక్ట్గా అసెస్మెంట్ అనేది ఎగ్జిట్ పోల్లో అంత క్లియర్గా ఉండదు. కాబట్టి ఆ 1-2% ఏదైనా తేడా వస్తే డెఫినెట్గా ప్రాంతీయ పార్టీలు ఏదైతే అంటున్నామో, ఈరోజు ఎస్పీ బీఎస్పీ కావచ్చు, వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు కావచ్చు, నా ఒడిశాలో ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ గారు వచ్చు, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇవన్నీ కూడా కీలక పాత్ర పోషిస్తాయి డెఫినెట్గా. అది కేసీఆర్ గారి నేతృత్వంలో రిజల్ట్ తర్వాత 23rd రిజల్ట్ తర్వాత డెఫినెట్గా ఎక్కడైతే రిజల్ట్లో ఈ ఎగ్జిట్ పోల్స్కి వ్యత్యాసం ఉండే పరిస్థితి కనిపిస్తుంది మా అంచనాల ప్రకారంగా. అట్లుంటే తప్పకుండా ప్రాంతీయ పార్టీలు డెఫినెట్గా ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. శ్రీనివాస్ గారు, లగడపాటి ఇచ్చిన సర్వే ప్రకారం మాట్లాడబోయేది ఏంటి అంటే టీడీపీ నేతల తర్వాత ఖచ్చితంగా గెలిస్తేనేమో మాది ఓకే, లేదు అంటే లగడపాటి ఇచ్చిన సర్వే కరెక్టు, ఖచ్చితంగా ఇది ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది కాబట్టి ఓడిపోయింది అనేది ముందుకు తీసుకొస్తున్నారు. ఇదే దాని గురించే విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ ట్వీట్ చేశారు. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 12-13 సంస్థ సర్వే చేసింది, నేషనల్లో మీడియా చేసింది, రాష్ట్రంలో 2-3 కొత్త వ్యక్తులు కూడా వచ్చి బీజేపీ వాళ్ళు లేదా వైఎస్ఆర్ పార్టీ చెప్పిన లగడపాటి గారు ఏమన్నారంటే 100కి ప్లస్ మైనస్ అన్నారు, అదేవిధంగా 65-70 వైఎస్ఆర్ పార్టీ వస్తాయి అని చెప్పారు. నేనేమన్నానంటే లాస్ట్ టైం ఇండియా టుడే కూడా వైఎస్ఆర్ పార్టీ కలిసిందని చెప్పింది. ఇది ఎంతో ఒక ఇంపార్టెంట్ ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు చెప్పినట్టు సర్వేలు దగ్గర 7 స్టేట్స్లో పూర్తిగా విరుద్ధంగా వచ్చినాయి. అంటే ఈ సర్వేస్ అనేది 90% బోగస్, ఓన్లీ ఒక 10% మాత్రమే వాటిని మనం కన్సిడర్గా తీసుకోవాలి. 10%లో రాజగోపాల్, నేను టోటల్గా సర్వేస్ మీద చెప్తున్నా. అయితే ఇవాళ మోడీ గారు వచ్చినాక ఏం చేస్తారంటే టోటల్గా మీడియాని మొత్తం బ్లాక్మెయిల్ చేయటము. అంతకుముందు రాజశేఖర గారు కూడా రోజు బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు ఇక్కడ మన మీడియాని. అంటే ఇవాళ పరిస్థితి ఏమైందంటే మీడియా కూడా భయపడి మనకెందుకని చెప్పేసి మోడీకి సరైన పరిస్థితి మనం చూసాం. అయితే నేనేమంటున్నానంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ కానీ సంక్షేమం కానీ చాలా స్పష్టంగా ఉంది, వేరే ఆల్టర్నేషన్ లేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయనకు ఒక 20-25 సీట్లు రావడానికి అవకాశం ఉందని చెబుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి. జగన్మోహన్ రెడ్డి గారి విషయం వచ్చేసరికి ఏమైందంటే ఆయన ప్రతిపక్ష నేతగా నిజంగా పోరాడితే బాగుండేది, కానీ ఆయన అసెంబ్లీ రాకుండా పార్లమెంట్ రాకుండా టోటల్గా హస్త సన్యాసం చేయడం వల్ల ఎక్కడా కూడా ఓటింగ్ పెరగలేదు, మైనస్ అయింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారి విషయంలో గతంలో ఆయనకున్న ఓటింగ్లు ఏమైందంటే 30% ఓటింగ్ మాత్రమే తెలుగుదేశానికి వచ్చింది, 70% వైఎస్ఆర్ పార్టీకి వచ్చింది. అది నేను చెప్పడం కాదు, వెంకటరామయ్య గారని ఇవాళ విశాఖపట్నంలో కంటెస్ట్ చేసినటువంటి జనసేన అభ్యర్థి, లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యే చేశారు గాజువాక్, ఆయన నిన్న మన ఛానల్లోనే చెప్పారన్నమాట ఎందుకు 70% వైఎస్ఆర్ పార్టీ పోయింది దీనికి పోయిందని. కొంత యాంటీ ఓటు ఉంటే ఏదో 1-2% ఉండొచ్చు, కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు తప్పితే వేరే ఆల్టర్నేషన్ లేదు. కోల్పోతున్న ఓట్లు టీడీపీ అని చెప్తున్నారు, కోల్పోబోతున్న ఓట్లు అన్ని టీడీపీ అని చెప్తున్నారు. గతంలో 100% గెలుస్తున్నాము, ఏ పరిస్థితుల్లో 100-110 రావడానికి అవకాశం ఉంది. వైఎస్ఆర్ పార్టీకి 50 దాటే ప్రశ్నే లేదు, 20-25 జనసేనకు వస్తాయని చెప్తున్నారు వాళ్ళు. ఏమంటారు రాజు గారు? ఆయన మాట్లాడినప్పుడు నేను ఎక్కడ మధ్యలో ఇంటరప్ట్ చేయలేదు, ఆయన కూడా దయచేసి ఇంటరప్ట్ చేయదండి. నేను ప్రజలకి మనం చెప్పే వ్యూ క్లియర్గా వెళ్ళట్లా చెప్పండి. ఒకటి, ఛానళ్ళ బ్లాక్మెయిల్ అంటే పాపం పచ్చగాములు వచ్చిన లోకం అంతా పచ్చగా కనిపడినట్టు వాళ్ళు ఏ విధంగా ఈ రాష్ట్రంలో మీడియాను బ్లాక్మెయిల్ చేయటమో, మీడియాతోని అపోజిషన్ పార్టీ మీద బురద జల్లించే ప్రయత్నాలు చేయటమో గతంలో ఏ చాలా మనం పరిణామాలు చూసాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయ్యే మరి ఏమో చేసి ఉండొచ్చు మోడీ గారు కూడా, నాకైతే తెలియదు. కానీ ఎందుకంటే 6 నెలలు సావాసం చేస్తే 6 నెలలు ఓట్ అవుతారని ఒక సామెత ఉంది. పాపం ఈయన మోడీ గారు గత 4 ఏళ్లలో కలిసి సావాసం చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి బుద్ధులు కూడా మోడీ గారికి వచ్చి ఉండొచ్చు అన్న అనుమానం మరి వీళ్ళ మాటల్లోనే నాకు అర్థమవుతున్న విషయం. 1. 2, ఎమ్మెల్యేలను కొనుక్కున్న ఎమ్మెల్యేలను ఇది మన అసెంబ్లీకి వెళ్ళలేదు. అసెంబ్లీకి ఎప్పుడు వెళ్ళలేదండి, సంతలో పశువుల్లాగా మా పార్టీ తాలూకా ఎమ్మెల్యేలు 23 మందిని మీరు కొంటే అది శాసనసభ అవుతుందా దుశ్శాసనసభ అవుతుందా? ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజాప్రతినిధులుగా, ఒక నిమిషం సార్, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజాప్రతినిధులుగా ప్రజలు మమ్మల్ని ఎన్నుకుని పంపిస్తే మా పార్టీ గుర్తు మీద
జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మచ్చి పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుని ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు గెలిచిన వాళ్ళతో పసుపు కండువా వేయించి మా పార్టీ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యే ప్రశ్న అడుగుతుంటే పక్క నుండి మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేనే మంత్రి అయిపోయి పసుపు కండువా వేసుకుని సమాధానం చెప్తా ఉంటే ప్రజాస్వామ్యం కూని అయిపోయింది ఆ శాసనసభలో. దాన్ని బతికించడానికే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాడు మా నాయకుడు. ప్రజా సంకల్ప యాత్రతో ఏడాది పాటు దేశ చరిత్రలో అతి గొప్ప పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర చేసి దాదాపు 1,00,000 మందిని తన చేతులతో స్వయంగా తాకి వాళ్ళ కష్టాలు నష్టాలు తెలుసుకుని వాళ్ళకి అండగా భరోసాగా ఉంటానని ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి మా నాయకుడు ఆయన గురించి మీరా మాట్లాడుతున్న అస్సన్యాసం చేశారని తప్పది. నంబర్ వన్. నెంబర్ టూ, ఇంకా సర్వేల్లో లగడపాటి గారి గురించి వస్తే నిన్న కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కనీసం ఒక పత్రికా సమావేశం జరుగుతున్నప్పుడు ఎలా వ్యవహరించాలన్న సంస్కారం లేకపోతే అది వాళ్ళ రాజకీయ పరిణితిగా వదిలేద్దాం. తొడలు కొట్టడం ఏంటి సార్, ఇంకా ఎక్కడున్నాం మనం సార్? కొంత తొడలు కొట్టడాల్లో అంత సిద్ధవస్తులు అయితే ఇంకా 48 గంటలు ఉంది. ఈ 48 గంటల్లో తొడలే కొట్టుకుంటారో జబ్బలే చేర్చుకుంటారో సవాళ్ళే చేసుకుంటారో మీ ఇష్టం. బట్ 23వ తారీఖు తర్వాత మీకు అటువంటి ఆప్షన్స్ ఏముండవు. చేతనైతే లగడపాటి సర్వే చూసి గతంలో తెలంగాణలో రిజల్ట్స్కి ముందు ఎలా 2-3 రోజులు సంబరాలు చేసుకున్నారో అలాగే ఇప్పుడు సంబరాలు స్టార్ట్ చేసుకోండి. కేకులే కోసుకుంటారో రంగులే పూసుకుంటారో మీ ఇష్టం. 23వ తారీఖు తర్వాత మీకు ఆప్షన్ ఉండదు. చూడటమే మా సంబరాలని, మా సంబరాలు కాదు ప్రజల సంబరాలు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని బతికించేటువంటి ఒక కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రజలు చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేశారు అన్నది ఇందాక పెద్దలు కూడా మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక ఓటు గురించి కూడా మాట్లాడి రాష్ట్రంలో 2 రకాలైనటువంటి ఓట్ బ్యాంక్ ఉద్భవించింది. ఒకటి ప్రజా వ్యతిరేకమైనటువంటి ఓట్ బ్యాంక్ అయితే, ఒకటి ఒక నాయకుడు తండ్రిని కోల్పోయిన తర్వాత 9 ఏళ్ల పాటు ఇన్ని అష్ట కష్టాలు పెట్టిన ఒక మనిషి ఎలా నిలదొక్కున్నాడు, ఇంత కష్టాన్ని ఎలా అనుభవించాడు, రాజకీయం విలువలు విశ్వసనీయత నమ్మకం వీటన్నిటినీ కలగలిపి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాక మునిపే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక మహానాయకుడిగా గుర్తించారు. ఆయన అవతరించాడు కాబట్టి ఆయన 23 ముఖ్యమంత్రి చేయబోతున్నారు. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇద్దాం, ఎలాగైనా చూద్దాం ఏం చేస్తారో. ఈయన కూడా రాష్ట్రానికి వాళ్ళ తండ్రిలా సువర్ణ పరిపాలన అందిస్తాడేమో అన్నటువంటి ఒక ఆశాజనకమైనటువంటి ఓట్ బ్యాంక్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉద్భవించింది. ప్రజా వ్యతిరేకమైనటువంటి ఓట్ బ్యాంక్ ఒకటి, ఈ ఓట్ బ్యాంక్ ఒకటి, ఈ రెండు కలగలిపి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి 23వ తారీఖున పట్టం కట్టబోతున్నారు. అవసరమైతే మళ్ళీ ఇదే ఛానల్లో ఆ రోజు కూడా చర్చకు కూర్చుందాం. మాకు వచ్చినటువంటి సంఖ్య, మీకు వచ్చినటువంటి సంఖ్య, అబద్ధాలు ఎవరు మాట్లాడుతున్నారు, నిజాలు ఎవరు మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు మనం ఎన్ని సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకున్నా 23వ తారీఖున తేటతలం అవబోతుందని చెప్పి సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాను. సార్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పొందుకుంది రాజశేఖర రెడ్డి గారు మీకు తెలుసు, అంటే బ్రదర్ కూడా తెలుసు పదేళ్ళ గారికి. తర్వాత 1978లో రెడ్డి కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు. అక్కడి నుంచి రాజీనామా చేయకుండా వెన్నుపోటు పడిచి కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయ్యారు. ఏది అంటే భారతదేశంలో ఫస్ట్ ఫిరాయింపుదారుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. సరే, అది అయిపోయిన తర్వాత సీఎం గారిని హత్య చేయమని చెప్పేసి నంద్యాలలో చెప్పారు వాళ్ళ నాయకుడు. తర్వాత ఏది విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్ని నీ ఎంత చూస్తానని చెప్పాడు. కృష్ణా జిల్లా కలెక్టర్ని ఏది దౌర్జన్యం చేయబోయే పరిస్థితి. అంటే వాళ్ళ నాయకుడు యొక్క వ్యవహార శైలి, వాళ్ళకు ఉన్నటువంటి కేసులు, బుద్ధా వెంకన్న ఏం చేశారు, సవాల్ చేశాడు, మేము గెలుస్తున్నాము 100% మీకు ఓట్ వేయడానికి మీకు ఒక్క ఎలిజిబిలిటీ కూడా లేదు, ఏమి చూసి మీకు ఓట్ వేయాలి, మీరు ఏం చేశారు అనేది ఒకే ఒక పాయింట్ మీద అడిగాడు. వన్ ఆన్సర్ అంటే ఆయన మాట్లాడిన ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది. సమాధానం లేకైతే కాదు, పాపం ఆయన యాక్చువల్ సీనియర్ రాజకీయ నాయకులు, ఆయనకు ఆ విషయం తెలిసే ఉంటుందని నేను అనుకున్నాను, మర్చిపోయి ఉండొచ్చు. ఆయన మాట మాట్లాడారు రెడ్డి కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారు గెలిచిన మాట వాస్తవం, కాకపోతే రెడ్డి కాంగ్రెస్ అనే పార్టీని తీసుకెళ్లే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు అంతే తప్ప రెడ్డి కాంగ్రెస్లో గెలిచిపోయి ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేదు. ఆ విషయం తెలియకుండా మీరు అబద్ధాలను నిజాలు చేసే ప్రయత్నం చేస్తే ఎలాగా రెడ్డి కాంగ్రెస్ అనే పార్టీ విలీనం చేశారు. విలీనం చేయడం ద్వారా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేయలేరు తప్ప కాంగ్రెస్ పార్టీ అబద్ధం చెప్తున్నారు. ఇదే తంతు రెడ్డి కాంగ్రెస్ పార్టీ విలీనం చేస్తే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు అయ్యాడా చెప్పండి. ఫ్రంట్ కి ఏమాత్రం అవకాశాలు లేదనేది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న సర్వేల ప్రకారం ఫ్రంట్ కు అవకాశం లేకపోవచ్చు, కానీ 16 సీట్లు మావే అయితే ఖచ్చితంగా కేంద్రంలో చక్రం తిప్పబోతాం అంటున్నారు. సో
నిజంగానే చక్రం దిగపోయే పరిస్థితి ఉంటుందా ఇప్పుడు? దీని మీద ఫైనల్గా ఏం చెప్తారు చెప్పండి. డెఫినెట్గా ఎగ్జిట్ పోల్స్ వచ్చిన సర్వేలు మొత్తం కూడా 300 ఎక్కువ సర్వేలు చెప్పిండి వచ్చు 300 పైచిల్కి వస్తాయని ఎన్డీఏ, కానీ మిగతా సర్వేలు కూడా న్యూస్ ఎక్స్ అని చెప్పే సర్వే సంస్థ అది 242కే ఎన్డీఏ పరిమితం అవుతా అని చెప్పింది. అట్లాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఈరోజు కేసీఆర్ గారితో వస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ జగన్ గారు కావచ్చు, మిగతా ఒరిస్సాకు సంబంధించిన నవీన్ పట్నాయక్ గారు కావచ్చు, మిగతా అందరు కూడా ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా మా ముఖ్యమంత్రి గారు కూడగడుతుంది కాబట్టి డెఫినెట్గా రేపు రిజల్ట్ తర్వాత కీలక పాత్ర డెఫినెట్గా ఉంటాయని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేటివి గతంలో కూడా 2004లో ఎన్డీఏ వస్తుంది అధికారంలోకి అని చెప్పింది, కానీ యూపీఏ వచ్చింది. అట్లనే బీహార్ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ వస్తాయన్నారు, గట్బంధన్ మహాగట్బంధన్ అధికారంలోకి వచ్చింది. ఎందుకంటే 1-2% డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఓటింగ్ శాతంలో 1-2%తోనే విజేతలు అనేది నిర్ణయించబడతారు కాబట్టి డెఫినెట్గా ఈ ప్రాంతీయ పార్టీలు అనేది డెఫినెట్గా రేపు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఇప్పటివరకు వచ్చినటువంటి సర్వేలన్నీ ఆధారంగా మనం చూస్తూ వస్తున్నాం, ఏపీలో చాలా వరకు కన్ఫ్యూజన్ని క్రియేట్ చేశాయి. మొదటి నుంచి మనం అదే మాట్లాడుతున్నాం, కొన్ని సర్వే సంస్థలు ఇటు వైసీపీకి అనుకూలంగా, కొన్ని సర్వే సంస్థలు ఇటు టీడీపీకి అనుకూలంగా చెప్పాయి, కానీ కేంద్రం విషయంలో మాత్రం ఎన్డీఏకు క్లియర్ మెజారిటీ ఇచ్చాయి. సో ఏ ఫ్రంట్ నిలుస్తుంది, మహాగట్బంధన్ నిలుస్తుందా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది? ఈరోజు 21 విపక్ష పార్టీల నేతలకు సంబంధించి అందరూ కూడా ఒక ఈసీని కూడా కలవబోయి కంప్లైంట్ చేయబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఖచ్చితంగా 23వ తారీఖున ఫలితాలు వస్తే మాత్రం ఏ ఫ్రంట్ నిలుస్తుంది, ఏ ఫ్రంట్ ఫట్ అవుతుంది అనేది తెలిసే అవకాశం ఉంటుంది. కీప్ వాచింగ్ 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.